సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనం పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి నేర్చుకుందాం. కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన వీడియోలో. సో ఇప్పటిదాకా మన వీడియోని మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తారు వీడియోస్, అది థ్యాంక్ యూ వాళ్ళందరూ చూస్తున్నందుకు. బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా కొంచెం బాగుంటుంది, అంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఇవాళ ఇది డిప్లొమా స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ వీడియో. ఫస్ట్ పిఎన్ జంక్షన్ చూద్దాం మనం, అంటే పిఎన్ జంక్షన్ ఎట్లా ఫామ్ అవుతుంది, పి అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి. సపరేట్గా రాసుకుందాం, అంటే కొంచెం బోరింగ్ పద్ధతి కాకుండా కొంచెం స్పెషల్గా తీసుకుందాం ఇవాళ. సో పి అండ్ ఎన్ జంక్షన్, ఓకేనా, సపరేట్ రాస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పి, ఇక్కడ పి వచ్చేసి పాజిటివ్, ఓకే, ఎన్ వచ్చేసి నెగిటివ్. ఫాస్ట్ క్లాస్ అంటే ఒక 45 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. నోట్బుక్ అండ్ పెన్ని రైట్ అంటే పెట్టుకోండి, రాసుకోండి పాయింట్స్. అసలు పి అండ్ ఎన్ అంటే ఏంటి చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పి అంటే పాజిటివ్ అని చెప్పుకున్నాం, పాజిటివ్ సబ్స్ట్రేట్, పాజిటివ్ ఎలిమెంట్, ఇది నెగిటివ్ ఎలిమెంట్. అండ్ దీంట్లో ఏముంటాయి, ఇది దీంట్లో హోల్స్, జస్ట్ మెజారిటీ మైనారిటీ క్యారియర్స్ అంతే. హోల్ దీంట్లో హోల్స్ వచ్చేసి మెజారిటీ క్యారియర్స్, ఇది రాయండి. ఎలక్ట్రాన్స్ వచ్చేసి మైనారిటీ. దీంట్లో రివర్స్, ఇక్కడ రివర్స్, ఇక్కడ హోల్స్ వచ్చేసి మైనారిటీ, ఇక్కడ ఎలక్ట్రాన్స్ వచ్చేసి మెజారిటీ. ఇది రాసుకోండి నోట్. సో అది అట్లా నోట్స్ లో తీసుకున్నారు కదా, మెజారిటీ మైనారిటీ క్యారెక్టర్స్, దీని హోల్స్, దాని ఎలక్ట్రాన్స్ వచ్చేసి. సో ఇప్పుడు పి అండ్ ఎన్ మనం బ్లాక్ వ్యూ లో చూద్దాం. పి వచ్చేసి పాజిటివ్ అని చెప్పుకున్నాం, ఇట్లా పాజిటివ్ పెట్టుకుందాం ఒక సైన్. ఎన్ వచ్చేసి నెగిటివ్ అని చెప్పుకున్నాం, నెగిటివ్ సైన్ పెట్టుకుందాం, ఓకేనా. పాజిటివ్ నెగిటివ్ ఇవి రెండు బ్లాక్స్ ని కలిపేసి ఏమవుతుంది, ఇప్పుడు రెండు బ్లాక్స్ ని కలిపినాం, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఇది పి ఇది ఎన్, ఏమవుతుంది ఇవి రెండు కలిపితే, పిఎన్ జంక్షన్ అయింది అంతే కదా. జంక్షన్ అంటే ఏంటి, మధ్యలో ఉంది కదా ఈ లైన్ ఏదైతే ఉందో అది జంక్షన్, పిఎన్ జంక్షన్ డయోడ్, ఇంతే. పిఎన్ జంక్షన్ అంటే ఇదే. అండ్ అంటే ఆ పిఎన్ జంక్షన్ ఏమవుతుంది, అంటే దాని వర్కింగ్ ఎట్లా వర్కింగ్ చేస్తారు, ఏ పొలారిటీ ఏంటి, దీని టెర్మినల్స్ ఇక్కడ ఉంటాయి ఇట్లా, పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్, దాని పొలారిటీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. పొలారిటీ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ చూస్తున్నాం కదా పొలారిటీ, అది ఎట్లా వర్క్ అవుతుంది అని చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది, చిన్న ఫండా చెప్తా, అంటే చిన్న ట్రిక్ అన్నట్టు పిఎన్ జంక్షన్కి అండ్ ట్రాన్సిస్టర్కి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ట్రాన్సిస్టర్, దానికి కూడా ఒక చిన్న ట్రిక్, సరేనా. ఇక్కడ లోపనే రాసుకున్నాం, ఓకేనా. చిన్న ఫండా ఏమంటే, ఇప్పుడు మనం హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, పిఎన్ జంక్షన్ డయోడ్లో ఆ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి క్లబ్ అయిపోతేనే అప్పుడే పాస్ అవుతుంది. ఒక మెజారిటీ క్యారియర్ వచ్చేసి ఇంకొక మెజారిటీ క్యారియర్ తోటి క్లబ్ అయిపోతే అప్పుడు ముంగటికి అంటే ఆ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ ఫ్లో అనేది, కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇది మంచి ఈ పాయింట్ కూడా రాసుకుంటే రాసుకోండి, అంటే ఇండైరెక్ట్గా ఏం లేదు, ఇవి రెండు కలిసిపోవాలి, అంటే మనం అసలు ఇవి రెండు పెళ్లి చేసుకోవాలి, అర్థమైంది కదా. ఇవి రెండు పెళ్లి చేసుకుంటే అప్పుడు అవి ముంగటికి పోతాయి, లేకపోతే ముంగటికి పో, లైఫ్ లెసన్ ఇది. సో ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్ చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ ఉంది కదా, అదే సేమ్ ఫార్వర్డ్ బయాస్. ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్ చూద్దాం. ఫార్వర్డ్ బయాస్ ఎట్లా అంటే, ఇక్కడ పాజిటివ్, పాజిటివ్ టర్మినల్కి పాజిటివ్, ఫార్వర్డ్ అన్నాం కాబట్టి పాజిటివ్ టర్మినల్కి పాజిటివ్ ఇవ్వాలి, నెగిటివ్ టర్మినల్కి నెగిటివ్ ఇచ్చినాం. సర్క్యూట్ కంప్లీట్ అయిపోయింది. పాజిటివ్, ఇది ఎక్స్టర్నల్ పవర్ సప్లై లేకపోతే బ్యాటరీ ఏదైనా అనుకోండి, పాజిటివ్ ఇచ్చినాం. ఇప్పుడు ఏమైంది, ఇడికి ఎలక్ట్రాన్స్ పోతున్నాయి పాజిటివ్ టర్మినల్ నుంచి, అంటే బ్యాటరీ నుంచి అన్న మరి ఇది పాజిటివ్ ఉందా అంట, ఇది బ్యాటరీ లేకపోతే ఎక్స్టర్నల్ పవర్ సప్లై, ఇది ప్రొవైడ్ చేస్తాయి కదా కరెంట్. సో ఎలక్ట్రాన్స్ ఇట్లా ఫ్లో అవుతాయి, ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతాయి, ఇక్కడ రోగా వచ్చినాయి. మనం ఏమనుకున్నాం, పి దాంట్లో హోల్స్ ఉన్నాయి, అంటే హోల్స్ మెజారిటీలో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్స్ మెజారిటీలో ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్స్ వచ్చి హోల్స్ తోటి మర్జ్ అయిపోయినాయి, ఇది ఎలక్ట్రాన్, ఇది ఒక హోల్, ఇది వచ్చేసి హోల్ తోటి మర్జ్ అయిపోయింది, అర్థమైందా. హోల్ తోటి మర్జ్ అయిపోయింది, ఇక్కడ ఉన్న హోల్స్ అన్నిట్లో వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యారియర్ గేట్ ఉంది కదా, ఇది చెక్ పోస్ట్, ఆ చెక్ పోస్ట్ వచ్చేసి రిలీజ్ చేసేస్తుంది, ఎందుకంటే వాటికి పెళ్ళి అయిపోయింది. నేను చెప్పిన కదా వీటికి పెళ్లి కావాలి, వాటికి పెళ్ళి అయిపోయింది, అవి రిలీజ్ చేసేస్తాయి. సో ఈ బ్యారియర్ గేట్ అనేది పోతుంది, రిలీజ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి,
అండ్ దీనిలో కరెంట్ ఫ్లో జరుగుతుంది. ఈ కరెంట్ ఫ్లో జరుగుతుందని ప్రాక్టికల్ మేము ఎట్లా చూసుకుంటామంటే ఈడ ఒక ఎల్ఈడి బల్బ్ పెట్టాలి, ఇది వెలుగుతుంది, గ్యారంటీ వెలుగుతుంది. సో ఇది ఒకవేళ రివర్స్ బయాస్ ఉంటాం, ఇంతే, ఫార్వర్డ్ బయాస్ ఏం లేదు. పాజిటివ్ పాజిటివ్ ఇచ్చినప్పుడు, నెగిటివ్ నెగిటివ్ ఇచ్చినప్పుడు కరెంట్ ఫ్లో జరుగుతుంది. ఎట్లా ఫ్లో జరుగుతుంది అంటే దీంట్లో ఉన్న అంటే కరెంట్ నుంచి వచ్చే అంటే పవర్ సప్లై నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ వచ్చేసి పాజిటివ్లో ఉన్న పాజిటివ్ ఎలిమెంట్లో ఉన్న హోల్స్ తోటి క్లబ్ అయిపోయి ముంగటికి జరిగిపోతాయి, అంటే ముంగటికి ఫ్లో అవుతాం. సో క్లబ్ అయితే కాబట్టి జరుగుతుంది. నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతున్నా, నెక్స్ట్ ఎట్లా జరుగుతుంది అని చెప్తున్నా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా ఇదే సేమ్ పిఎన్ జంక్షన్. ఓకే, పిఎన్ జంక్షన్, ఇది జంక్షన్. ఓకే, నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్, ఇది గుర్తుంది కదా. పాజిటివ్ ఇది రివర్స్ బయాస్ కదా, రివర్స్ బయాస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు రివర్స్ బయాస్ అనేది, రివర్స్ బయాస్ ఏమైతే పాజిటివ్ కూడా నెగిటివ్ ఇస్తాం, నెగిటివ్ కూడా పాజిటివ్ ఇస్తాం, కథం ఇది ప్లస్ ఇది మైనస్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి ఇక్కడ నుంచి, కరెంట్ ఫ్లో ఇట్లా నడుస్తుంది, ఈడ్రాక వచ్చినాయి కరెంట్స్, మొత్తం ఎలక్ట్రాన్స్ అన్ని ఈడ్రాక వచ్చినాయి. ఈడనే ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవే హోల్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి, హోల్స్ ఎప్పుడు వస్తాయా అని. బట్ వచ్చేసింది ఏమి, ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, ఇవి ఇవి ఫైట్ చేస్తాయి, ఆయనే ఫైట్ చేస్తాయి, అసలు ముంగడిపో. ఒక మెజారిటీ క్యారియర్ ఇంకో మెజారిటీ క్యారియర్ తోటి క్లబ్ కావాలా, అయితే ముంగడిపోతుంది కదా, పాయింట్ వచ్చేసి ఇది. బట్ ఇక్కడ ఏమైంది, ఒక మెజారిటీ క్యారియర్ సేమ్ మెజారిటీ క్యారియర్ తోటి క్లబ్ కాదు. సో ఇక్కడ జంక్షన్ బ్యారర్ వచ్చేసి మీరిద్దరు కపుల్స్ గారు, మీరిద్దరు సెట్ గారు, అసలు అది కరెక్ట్ మ్యాచ్ కాదు అని చెప్పేసి బ్యాకే ఉంచుతాయి. అంటే మీకు ఆ పద్ధతిలో అది చెప్పాయి, కమ్యూనికేషన్ ఏమి జరగదు, బట్ ఒక పద్ధతిగా చెప్తున్నాను. ఈ బ్యారర్ వచ్చేసి అటు అలౌ చేయదు కరెంట్ని. సో ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడ జామ్ అయితే నెక్స్ట్ ఎలక్ట్రాన్ అసలు పాస్ కాదు. ఎందుకు కాదు, బ్యాటరీ లా ఏంటి, బ్యాటరీ లా ఏంటి, కంప్లీట్ సర్క్యూట్ ఫామ్ అయితేనే కరెంట్ ఇస్తుంది, ఇక్కడ కాసినప్పుడు కరెంట్ ఆపేస్తుంది, అది కంప్లీట్గా సర్క్యూటే అసలు ఫామే కాదు. సో ఒకవేళ మీరు టెస్ట్ చేద్దాం అనుకుంటే, ఇక్కడ ఒక బల్బులు పెట్టేది అనుకో, ఇది గ్లో కాదు, ఇది గ్లో కాదు అసలు. ఇక్కడ పెడితే అంటే అప్పుడు పాజిటివ్ ఏంది ఫార్వర్డ్ బయాస్ కనెక్షన్ ఇస్తే అప్పుడు ఫ్లో అవుతుండే, బట్ ఇప్పుడు ఫ్లో కాదు, ఎందుకంటే బ్యారియర్లోనే ఆల్రెడీ చెక్ పోస్ట్ పడిపోయింది, అక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ పాస్ కావు. అంటే ఇక్కడ మన పిఎన్ జంక్షన్ వచ్చేసి ఇది ఇట్లా ఫామ్ అవుతుంది, ఇలా కన్స్ట్రక్ట్ అవుతుంది. అంటే మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి పిఎన్ జంక్షన్ ఓన్లీ వన్ వే పాసింగ్ అన్నట్టు, సింగిల్ వే హైవే అది, ఓన్లీ ఒకటే సైడ్ నుంచి ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయి, ఇంకొక సైడ్ నుంచి రివర్స్ వచ్చేది ఆప్షన్ ఉంటుంది. మీరు ఏ రెసిస్టర్ అన్న తీసుకోండి, ఫర్ సపోజ్ రెసిస్టర్ అంటే అది ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ పాస్ చేస్తుంది, ఇక్కడ నుంచి పాస్ చేస్తుంది, కెపాసిటర్ కూడా అక్కడ నుంచి సేమ్ డ్యూయల్ సైడ్ నుంచి పాస్ చేస్తుంది కెపాసిటర్, నాన్ పోలారిటీ కెపాసిటర్స్ కూడా డ్యూయల్ సైడ్ నుంచి పాస్ చేస్తుంది, ఇండక్టర్ పాస్ చేస్తుంది, ఏ ఎలిమెంట్ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అవి పాస్ చేస్తుంది. బట్ మన డయోడ్ ఒక స్పెషల్, దాని డయోడ్ వర్కింగ్ అది, ఆ డయోడ్ వచ్చేసి ఓన్లీ సింగిల్ వే పాజిటివ్ టు నెగిటివ్ మాత్రమే కనెక్ట్ చేస్తారు. మరి అన్న దేంట్లో యూజ్ చేస్తారని చెప్పేస్తే, పాజిటివ్ అండ్ నెగిటివ్ అంటే మరి పిఎన్ జంక్షన్ డయోడ్ని దేంట్లో యూజ్ చేస్తారంటే, కొన్ని సర్క్యూట్స్ ఉంటాయి, మొబైల్ ఛార్జింగ్ సర్క్యూట్ అంటే ఒకటే వేలో కరెంట్ పోవాలి, ఆ బ్యాటరీ కరెంట్ వచ్చేసి ఛార్జర్కి మళ్ళీ బ్యాక్ కరెంట్గా వెళ్ళకూడదు, అలాంటి టైంలో అంటే అది ఒక ఎగ్జాంపుల్, అలాంటి టైంలో మనం పిఎన్ జంక్షన్ డయోడ్స్ని, ఇంకా కొన్ని డయోడ్స్ ఉంటాయి జెనరల్ డయోడ్స్ వచ్చేసి, అవి వోల్టేజ్ రెగ్యులేటర్, అది నెక్స్ట్ కొన్ని ఫర్దర్గా మనం చూద్దాం అసలు జెనరల్ డయోడ్ అంటే ఏంటి. ఈ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఓన్లీ సింగిల్ వే కరెంట్ని యూజ్ చేస్తాం. సో ఇవాళ వీడియోకి ఇంత గైస్. సో మన వీడియో ఎట్లుందని చెప్పేసి మీరు కింద కమెంట్ చేయండి, ఈ విధంగా మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా, మొత్తం అర్థమైందా, లేకపోతే ఇంకేమైనా అర్థం కాలేదా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, ఇలాంటి కంటెంట్ మన వీడియోలో మన ఛానల్లో వస్తూ ఉంటుంది ఆల్ టైమ్. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మన ఛానల్ని, థ్యాంక్ యూ.